ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే ఏమైందిరా ఇలా పడున్నారేంటి? అమ్మాయి ఎక్కడా? ఇంకెక్కడ అమ్మాయి సార్, వాడెవడో వచ్చి మమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని కాపాడి తీసుకెళ్లిపోయాడు సార్. రాస్కెల్స్, ఒక్క పనిచేయడం కూడా చేత కాదు. అందరూ చూసేలా కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది, ఎవడు చూస్తూ ఊరుకోడు. చా, సార్ వీళ్ళ అబ్బాయికి ఏమవుతారు సార్? అమ్మా నాన్న అవుతారా? అమ్మా అమ్మా నాన్న ఏమంటున్నారు సార్? ఆ అమ్మాయిని కాపాడి తీసుకెళ్ళింది వీళ్ళిద్దరే సార్. ఏమంటున్నారా? వీళ్ళు తనని కాపాడటం ఏంటి? నిజం సార్, మమ్మల్ని చితక బాధింది ఈ పుట్టలోని అతనే సార్. అంత పెద్ద కూతురుని అంత వయసు కాదు సార్. రే వీళ్ళు అసలు ప్రాణాలతోనే లేరురా, చచ్చి పాతికేళ్ళు అవుతుంది. కొంప తీసి అబ్బా, వాళ్ళ ఆత్మలొచ్చి కాపాడాయా? మళ్ళీ ఆత్మలేంట్రా? గాడ్ ప్రామిస్ సార్, మమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని కాపాడింది ఇద్దరే సార్. దెబ్బలు తిన్నోళ్ళం ఎలా మర్చిపోతాం సార్? ఓ గాడ్, ఏంటిది అసలు, ఏం జరుగుతుంది? నేను వాళ్ళిద్దరిని చూశాను, అది కల కాదు, భ్రాంతి కూడా కాదు. ఆ అమ్మాయిని కాపాడి తీసుకెళ్ళింది వీళ్ళిద్దరే సార్. అసలు ఏది నిజం? పని మనిషి వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు నిజంగానే ఉన్నారా, లేక అందరూ భ్రమపడుతున్నారా? షిట్, అనురాధ ఆర్యవర్ధన్. హక్కి ఎక్కడుందో, ఏమైందో, తనకేమైందోనని నాకు భయంగా ఉంది. నా మాట వినాభయ్, అక్కి ఎక్కడున్నా సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది, ట్రస్ట్ మీ. అలాగే ఫ్రెండ్, కానీ ఏం చేస్తారు, ఎలా తీసుకొస్తారు? వెయిట్ అండ్ సీ. జంటి అన్నిటికీ అడ్డుపడుతున్నాడేంటి? పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే కదా తనని సేవ్ చేసి తీసుకెళ్ళింది. అను ఆర్యాలు అవునా కాదా అనే విషయం తెలిసేది. అసలు ఏం చేయబోతున్నాడు?
కండిషన్ ఎలా ఉంది డాక్టర్? తలకి దెబ్బ తగలడం వల్ల షాక్ లో స్పృహ కోల్పోయిందమ్మా. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంజెక్షన్ చేశాం కదా, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. గౌరీ గారు, మీరు చూస్తూ ఉండండి, నేను డాక్టర్ గారిని డ్రాప్ చేసి వస్తాను. పదండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇట్స్ ఓకే సార్. డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? ఎవరికైనా ఏమైనా అయిందా? మాకెవ్వరికి ఏం కాలేదు బాబాయ్. ఇందాక మేమిద్దరం బ్యాంక్ వెళ్తుంటే అనుకోకుండా మాకెవరో ఎదురుగా వచ్చి ఒక సార్ జెండే సార్ ఫోన్ చేశారు ఒక్క నిమిషం. ఈ బాబాయ్ ఒకడు. సీను చెప్పండి సార్. యాదగిరి, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రా. ఏమైంది సార్? అఖీ కనిపించట్లేదు. అఖీ పాప కనిపించకపోవడం ఏంటి సార్? అసలు ఏం జరిగింది? తను ఎవరో ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్ళిందంట. చాలాసేపటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. మేం టెన్షన్ పడుతుంటే రాకేష్ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చి కారు దగ్గర దొరికింది. ఎవరో కిడ్నాప్ చేసినట్టు ఉన్నారు అంటూ ఏవేవో సంబంధం లేని కథలు చెప్తున్నాడు. అంటే అతను ఏమన్నా చేస్తుంటాడని మీ అనుమానం సార్? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్, వాళ్ళు తేల్చేస్తారా? లేదే యాదగిరి, ఈ పని జలంధర్ కొడుకే చేస్తుంటాడు. వాడు వీడు ఒకడు కాకపోతే లేనిపోని ఇష్యూ అవుతుంది. ముందు నువ్వు ఒకసారి ఇంటికి రా, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే సార్. నేను ఇక్కడ శంకర్ సార్ దగ్గర ఉన్నాను. సార్తో ఈ విషయం చెప్పాలా వద్దా? వద్దు. అసలు శంకర్ ఎలా రియాక్ట్ అవుతాడో మనకు తెలియదు కదా. మనమే ఏదో ఒక విధంగా కనిపెడదాం. నువ్వు ఒకసారి ఇన్ఫార్మర్కు కాల్ చేసి జలంధర్ కొడుకు జాడ తెలుసుకోమని చెప్పు. సరే సార్. ఉంటా. ఏమైంది బాబాయ్, ఏంటి చాలా టెన్షన్గా కనిపిస్తుంది? ఏం లేదు, అర్జెంట్ పని పడింది సార్, నేను మళ్ళీ కలుస్తాను. అర్జెంట్ పని పడిందా? నిన్ను అర్జెంటుగా నేను ఏమైనా రమ్మని చెప్పానా? నువ్వు నీ చాదస్తం కాకపోతే. హలో, నేను జెండే అని మాట్లాడుతున్నాను. ఎస్, ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ కావాలి నాకు ఇమీడియట్లీ. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.